హలా అందరికి నమస్కారం ఎల్లరికి వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ ఐ నో యు హావ్ బీన్ మిస్సింగ్ మీ ఫ్రమ్ సో లాంగ్ నేను యాక్చువల్లీ బిజీగా ఉన్నాను షూట్స్ లో షూట్స్ అయిపోయిన తర్వాత వచ్చి లైవ్ చేద్దాం అంటే ఆ ముందు రెండు రోజుల ఎపిసోడ్ నేను చూసుంటాను ఆ రెండు రోజుల ఎపిసోడ్ చూడకుండా నేను వచ్చి లైవ్ లో మాట్లాడేది బాగుండదు రివ్యూ కూడా అందుకే ఇవ్వట్లేదు మొత్తం క్లియర్ గా ఒక ఎపిసోడ్ మిస్ చేసినా కూడా వేస్ట్ అన్నమాట రివ్యూ వచ్చేది అందుకని ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసి రివ్యూ ఇస్తాను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సాటర్డే ఎపిసోడ్ మనకి భయంకరంగా రెండు గంటల సేపు ఉంటుంది కాబట్టి అది చూసి మళ్ళీ నామినేషన్స్ ఎపిసోడ్ చూసి మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ చూసి ఈ రోజు ఎపిసోడ్ చూసి నాలుగు ఎపిసోడ్ చూసి ఈ రోజు రివ్యూ ఇస్తాను దాంట్లో కొన్ని పాయింట్స్ మనం మాట్లాడదాము సో నామినేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమరా అంటే నాకు కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపించినాయి ఫస్ట్ వాటి గురించి నేను మాట్లాడతాను ఫస్ట్ థింగ్ ఏమరా అంటే హమీదా అఖిల్ ఇద్దరు మే కరేతో అచ్చా తూ కరేతో లుచ్చా అని మాట్లాడే టైప్ అనమాట నేను చేస్తే అది రైట్ బట్ నువ్వు చేస్తే అది తప్పు అని చెప్పేసి ఫస్ట్ హమీదా విషయం ఎత్తుకుంటే హమీదా వచ్చి అఖిల్ వచ్చి హమీదా నామినేట్ చేసిన రీజన్ వచ్చి మిత్ర పైన నువ్వు మేము నిన్ను కొడితే ఆ పగ పోయి నువ్వు మిత్ర పైన తీసుకున్నావు మిత్ర నువ్వు గట్టిగా కొట్టేది నాకు అది నచ్చలేదు రేపొద్దున ఫ్యూచర్ లో వేరే వాళ్ళు కూడా అట్లే జరగచ్చు నాకు కూడా అట్లే జరగచ్చు అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పేసి అఖిల్ వచ్చి హమీదా నామినేట్ చేస్తే హమీదా దానికి ఏమని రియాక్ట్ అయిందంటే అంటే నీకు పర్సనల్ రీజన్ లేదు మిత్ర రీజన్ ని నువ్వు మాట్లాడుతావా నీ గురించి నువ్వు మాట్లాడచ్చు కదా నీకు రీజన్ లేకుండా మిత్ర రీజన్ తీసుకొచ్చి మాట్లాడతానవా అని చెప్పేసి అనింది బట్ ఇదే హమీదా ఒక 2-3 వీక్స్ నామినేషన్స్ బ్యాక్ చూసుకుంటే అశ్విని నామినేట్ చేసింది హర్యానా విషయంలో ఎందుకురా అంటే హర్యానా ఆ మొక్కలది ఏదో ఉంది ఆ మొక్కలది పెరుగుతా ఉనింది సో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన హర్యానాకే నువ్వు అంత హామ్ చేస్తున్నావు అంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో నాకు కూడా నువ్వు అట్లా చేయొచ్చేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త నేను నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పేసి హమీదా అశ్విని నామినేట్ చేసింది సో ఇక్కడ హమీదా అశ్విని నామినేట్ చేసిన దానికి రీజన్ కూడా పర్సనల్ గా ఏమీ లేదు హర్యానాతో అశ్వి బిహేవ్ చేసిన విధానం ప్రకారం నువ్వు నాతో అట్లా బిహేవ్ చేస్తావేమో అనేసి ఒక థాట్ తో నామినేట్ చేసింది అఖిల్ కూడా హమీదాను అదే రీజన్ తో నామినేట్ చేసినాడు సో ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే హమీదా ఏం చేసినా తనకు కరెక్ట్ అనిపిస్తుంది బట్ అదే తన మీద ఎవరైనా ఉపయోగిస్తే తన పైన ప్రయోగిస్తే అది మాత్రం తనకి రాంగ్ అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ సెకండ్ పాయింట్ అఖిల్ విషయంలో ఏం జరిగిందిరా అంటే నిన్న నామినేషన్స్ లో మిత్ర బిందుని నామినేట్ చేసే టైంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో వచ్చి శివ ఇంటర్ఫియర్ అవుతా ఉన్నాడు మధ్యలో శివ డైలాగ్ యూస్ చేస్తా ఉంటే అప్పుడు అఖిల్ వచ్చి నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మాకందరికీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నువ్వు మధ్యలో ఇట్లా టాపిక్ డైవర్ట్ చేసినావంటే తను వచ్చి నీతో మాట్లాడుతుంది అప్పుడు మాకు ఇంకా కాళ్ళు నొప్పి వస్తుంది టాపిక్ ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఇంకొక విషయం చెప్పింది ఏమంటే నామినేటర్ నామినీతో మాట్లాడాలి నువ్వు మిత్ర నువ్వు ఎవరిని నామినేట్ చేస్తున్నావు వాళ్ళతో మాట్లాడు శివ నువ్వు గమ్మునుండు అన్నట్టు శివకి వార్నింగ్ ఇచ్చున్నాడు అఖిల్ బట్ అదే అఖిల్ బిందు వచ్చి తిరిగి శివాన్ నామినేట్ చేస్తా ఉండేటప్పుడు అదే మిత్రానో శివానో ఇద్దరులో ఎవరినో నామినేట్ చేస్తా ఉండేటప్పుడు మధ్యలో యాజ్ ఎ కంటెండర్ గా నేను అడుగుతా ఉన్నాను నువ్వు మౌత్ పీస్ అన్నావు కదా మిత్ర అని అది ఎవరు మౌత్ పీస్ అనేసి నేను తెలుసుకోవాలనేసి అనుకుంటానని చెప్పేసి మధ్యలో ఇంటరప్ట్ చేసి అడిగినాడు అవసరం ఏముంది తను ఇంటరప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు బట్ శివ ఇంటరప్ట్ చేస్తే మాత్రం ప్రాబ్లము మిగతా వాళ్ళందరికీ కాలు నొప్పులు అది మాట్లాడింది నాకు నేను మేకరేతో వచ్చా తూకరేతో లుచ్చా అన్నట్టు అక్కడ మాట్లాడినట్టు అనిపిస్తుంది అండ్ అశ్వ వచ్చి శివాన్ నామినేట్ చేసిన రీజన్ బేసిక్ గా హౌస్ లో ప్రతి ఒక్కరు చాలా వల్గర్ గా మాట్లాడుతా ఉన్నారు ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు అశ్వ కూడా చాలా సార్లు 18+ మాట్లాడుతూ ఉండింది అజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అజయ్ వెళ్ళిపోయాడు సో దట్స్ నన్ ఆఫ్ ఆ బిజినెస్ కానీ ఇక్కడ శివ మాట్లాడేది బాగా హైలైట్ అవుతుంది బికాస్ ఇంకోటి మనకి శివ మాట్లాడేది కూడా చూపించట్లేదు బట్ శివ మాట్లాడేది మాత్రం 100% రాంగ్ ఎందుకంటే 18+ మాట్లాడేది ఓకే స్టార్టింగ్ వీక్ లోనే వార్నింగ్ పడింది డబుల్ మీనింగ్ మాట్లాడద్దు అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇన్నర్ గురించి మాట్లాడతా అది ఇది మాట్లాడేది ఇట్స్ నాట్ రైట్ అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఇంకొక రకంగా చూసుకుంటే అశ్వ వచ్చి నాకు బటన్ లిప్పుకొని తిరగాలని ఉంది అన్నట్టు నాకు ఇష్టం అని చెప్పేసి చెప్తా ఉండింది హౌస్ లో అట్లా తను అంత ఓపెన్ గా మాట్లాడేటప్పుడు శివ వచ్చి ఇన్నర్ గురించి మాట్లాడింది నాకు ఏమీ అనేసి అనిపించలేదు అండ్ ఇన్నర్ గురించి ఈ సిలికాన్స్ మ్యాటర్ ఈ బాత్రూమ్ విషయం ఇదేమి అని చెప్పేసి నేను క్లియర్ గా క్లారిటీ ఇస్తాను ఈ వీడియో 9:00 రిలీజ్ అవుతుంది సో 11:30-12 ఆ టైంకి నేను ఆ బాత్రూమ్ మ్యాటర్ మీద నాకు అర్థమైన విధానంలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అది రైట్ అయి ఉండొచ్చు రాంగ్ అయి ఉండొచ్చు బట్ నాకు అర్థమైన ప్రకారం నేను చెప్తాను మేబీ మాక్సిమం బాయ్స్ దాని గురించి మాట్లాడలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదాము అనేసి అనుకుంటాను నన్ను బిందు వచ్చి శివాని నామినేట్ చేసింది కూడా శివ సరిగ్గా చెప్పలేకపోయినాడు బిందుకు ఎక్స్ప్లెనేషన్ అండ్ శివ అనవసరంగా ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది అండ్ ఆ బాత్రూమ్ విషయంలో అఖిల్ కొంచెం కవర్ చేసుకున్నట్టు అనిపించింది శివ అయితే అంత ఫ్రీగా మాట్లాడలేకపోవడంతో శివ నామినేట్ అవ్వాల్సి వచ్చింది అండ్ శివకి అనవసరమైన విషయంలో తలదూరున్నాడు అనేసి అనిపించింది బట్ ఫ్రెండ్ కోసం ఆ ఇది తీసుకున్నాడేమో అనేసి చెప్పొచ్చు ఆ విషయంలో అది ఈ రోజు వరకు జరిగింది అండ్ అశ్వ వచ్చి యాక్చువల్లీ నామినేట్ అయి ఉంటుంది బాబా భాస్కర్ మాస్టర్ నామినేట్ చేస్తుంటే బట్ అశ్వ వచ్చి అక్కడ కొంచెం ట్రిక్ ప్లే చేసింది దట్స్ అవర్ స్ట్రాటజీ బాబా భాస్కర్ వచ్చి నామినేట్ చేసే టైంలో నాకు ఏమన్నారు కదా మాస్టర్ అనేసి అంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అది జరిగింది అనమాట ఇక్కడ వరకు నామినేషన్స్ లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి అనిపించింది దాని తర్వాత ఇంకేముందబ్బా చెప్పేదానికి ఏదో ఇంకొక పాయింట్ అనుకున్నాను మిత్ర ఓకే మిత్ర
శివ మిత్రా శివ గురించి మాట్లాడాలి అనేసరికి కూడా నామినేషన్స్ విషయంలో మిత్రా వచ్చి శివ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కొంచెంసేపు టైం ఇవ్వాలి మాట్లాడాలి అనేసి అంటుంది, అన్న అన్న అనేసి అంటుంది. శివ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మిత్రా తిరిగి మిత్రా కూడా పోయి శివకి సపోర్ట్ చేయాలి కదా ఏదో ఒక విషయంలో. లాస్ట్ వీక్ శివ చాలా సపోర్ట్ చేస్తున్నాడు మిత్రాకి, మిత్రా కోసం స్టాండ్ తీసుకున్నాడు, మిత్రా కోసం మాట్లాడినాడు, అవన్నీ చేస్తున్నాడు, మిత్రాకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో పిచ్చి నామినేషన్ జరిగింది మిత్రాకి శివ మధ్యలో, ఆ తర్వాత మిత్రా శివ ఇద్దరు బాగానే ఉన్నారు. శివ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు మిత్రాకి, మేబీ తనకి అవుట్ సైడ్ పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు, బట్ వాట్సో ఎవర్ శివ వచ్చి మిత్రాకి సపోర్ట్ చేసినప్పుడు షీ హ్యాస్ టు రెసిప్రోకేట్ ది సపోర్ట్. 24 గంటల్లో నువ్వు నాకు ప్రేమ చూపించాలి, నేను నీకన్నా, నువ్వు నాకు టైం ఇవ్వాలి మాట్లాడేదానికి, నువ్వు నాకు సపోర్ట్ చేయాలని మిత్ర ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ రోజు అఖిల్ మిత్రాకి హెల్ప్ చేసింది క్యాప్టెన్సీ థింగ్ లో, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, నిజంగానే దానికి అప్రిషియేట్ చేయాలి అఖిల్ ని. బట్ శివాకి తక్కువ ఉంది కాబట్టి మేబీ శివ సపోర్ట్ చేయలేదేమో, శివాకి ఎక్కువ ఉన్నా కూడా శివ సపోర్ట్ చేస్తుంటాడు బికాస్ హీఈస్ ఆల్సో తోటి క్యాప్టెన్సీ కంటెండర్. కానీ అఖిల్ సపోర్ట్ చేస్తున్నాడు, దానికి అఖిల్ కి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు మిత్ర. బట్ శివ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒక రవ్వ జస్ట్ పోయి ఒక సగం గ్లాస్ కానీ శివకి పోసింటే తను హ్యాపీ అయిపోయి ఉంటాడు, మిత్ర నాకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. ఇక్కడ బేసిక్ గా మిత్ర వచ్చి శివకి ఏది రెసిప్రోకేట్ చేయదు, ప్రేమ కానీ తన కేర్ కానీ సపోర్ట్ చేస్తే కానీ ఏది రెసిప్రోకేట్ చేయదు. కానీ శివ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది నాకు కావాలి 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 అని చెప్పేసి. అండ్ ఈ రోజు నిజంగానే బిందు కరెక్ట్ గా అనలైజ్ చేసింది అనేసి అనిపించింది. అఖిల్ క్లోజ్ అయినాడు కాబట్టి అఖిల్ తో ఇంకొంచెం క్లోజ్ గా అవ్వాలి అని చెప్పేసి మిత్ర వచ్చి శివాని బిందుని నామినేట్ చేసింది అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మిత్ర ఆల్వేజ్ పక్కన వాళ్ళ దీనికోసం చేస్తూ ఉంటుంది అనేసి అనిపించింది. ఈ రోజు కూడా కెప్టెన్సీ టాస్క్ లో అరియానా వచ్చి తనకి ఇట్లా సపోర్ట్ చేసే లోపల అరియానా దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేది, చేయబట్టుకునేది, బేసిక్ గా పక్కన వాళ్ళ మెప్పు పొందాలి అని చెప్పేసి మిత్ర చూస్తూ ఉంటుంది. పక్కన వాళ్ళ ప్రేమ పొందాలి అని చెప్పేసి ఏదేదో పిచ్చి పిచ్చిగా చేసి వాళ్ళని దూరం చేసుకుంటుంది అనేసి అనిపిస్తుంది. ఇది నామినేషన్ వరకు జరిగింది అయితే. అండ్ నిన్నటి ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ అద్భుతంగా అన్నాడు, ఎర్రగా తీసినాడు, అసలు సూపర్ గా అన్నాడు, అసలు మామూలుగా లేదు నటరాజ్ మాస్టర్ మాత్రం. కానీ కొంచెం నటరాజ్ మాస్టర్ కి లక్ కూడా ఫేవర్ చేసింది అనేసి అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ అఖిల్ వచ్చి నటరాజ్ డెడ్ అని రాయడం, మిగిలిన ప్రతి ఒక్కరు హౌస్ లో కిల్లర్స్ కాకపోయినా కిల్లర్స్ లాగా బిహేవ్ చేసుకుంటా, వాళ్ళు డెడ్ వీళ్ళు డెడ్ అని చెప్పేసి కావాలని డీవియేషన్ కోసం డైవర్షన్ కోసం ఏదేదో చేయడం ఇటంతా చేసేదాని వల్ల నటరాజ్ మాస్టర్ పైన ఎవరికి డౌట్ రాలేదు. బట్ నటరాజ్ మాస్టర్ కూడా చాలా తెలివిగా అన్నట్టు అనిపించింది. ఫస్ట్ కిల్ సెకండ్ కిల్, ఫస్ట్ కిల్ వచ్చి ఏం చేసినాడప్ప, ఫస్ట్ కిల్ ఏదో మర్చిపోయినా, సెకండ్ కిల్ అనిల్ తో చేసిన కిల్ మాత్రం నాకు సూపర్ గా నచ్చింది. ఫస్ట్ కిల్ వచ్చి కాఫీలో ఉప్పు కలిపేది, అది కూడా సూపర్ తెలివిగా అన్నాడు. వేరే వాళ్ళకి కలిపి తాగిపించాలి అంటే ఎవరికి వాళ్ళు తాగారు కాబట్టి తాగేసి ఏంటి దీంట్లో ఉప్పు ఉంది అని చెప్పేసి యాక్ట్ చేసి దాన్ని శివ వచ్చి, అది నిజంగానే చెప్తాను కదా నటరాజ్ మాస్టర్ ఇవ్వకపోయినా శివ వచ్చి అవునా అని చెప్పేసి టేస్ట్ చేసి తాగేది. అక్కడ శివ డెడ్ అయిపోయినాడు. దాని తర్వాత లిప్స్టిక్ పూయాలి అంటే అనిల్ దగ్గర నాకు అనిల్ పైన డౌట్ అని అద్దం పైన లిప్స్టిక్ ఎత్తుకొచ్చి పూసేది, దట్స్ ఆల్సో అమేజింగ్. అండ్ అఖిల్ నొచ్చి జుట్టుగా ఆ జుట్టు అనే విషయంలో డైవర్ట్ చేసి నాకు జుట్టు ఊడిపోతుంది అబ్బా అంటే అఖిల్ నాకు కూడా జుట్టు ఊడిపోతుంది మాస్టర్ చూడండి అని చెప్పేసి జుట్టు ఊడిపోయింది ఇస్తే దాన్ని ఎత్తుకొని కట్ చేసి జుట్టు కట్ చేసి ఇచ్చింది అని గొడవ పెట్టేదానిలో కొంచెం ఫెయిల్ అయినాడు. ట్రై చేసినాడు గొడవ పెట్టేదాన్ని కూడా, బట్ అది గొడవ వర్కౌట్ కాలేదు. దాని తర్వాత బాత్రూమ్ స్పాయిల్ చేసేది, ఇట్లాంటివి అన్ని సూపర్ గా అనిపించింది. నటరాజ్ మాస్టర్ చేసింది చాలా చాలా బాగా చేస్తున్నాడు అండ్ తనకి లక్ కూడా ఫేవర్ చేసింది. నెవర్దలెస్ హీ ప్లేడ్ రియలీ వెల్. నిన్నటి వరకు చూస్తున్నారు, ఈ రోజు యాక్చువల్లీ 2 కిల్స్ అయింది, అది ఏమి అనేసి చూస్తాము. రాత్రి వాష్రూమ్, రాత్రి కాదు అదే వాష్రూమ్ ని మురికి చేయమని చెప్పినారు, వాష్రూమ్ ని డర్టీ డర్టీ చేయమని చెప్తే వాష్రూమ్ ని డర్టీ చేస్తున్నాడు. మార్నింగ్ ఆయనకి వాళ్ళకి అంతా నిద్ర ఎట్లా మెలుకొస్తుందో, నేను పడుకున్నాను అంటే 14 గంటలు కంటిన్యూస్ గా నిద్రే లేను, వాళ్ళు నిద్ర లేసి టాస్క్ లతో చేస్తున్నాడు. రాత్రి రాత్రి అశు కూడా వచ్చి అందరి మీద ఊరికే ఏదో డీవియేషన్ ఎవరికి వాళ్ళకి టైం పాస్ కాకుండా తిరిగితే చేస్తాను, బట్ ఎవరికి డౌట్ రాకుండా నటరాజ్ మాస్టర్ మాత్రం సూపర్ గా చేస్తున్నాడు. దాని తర్వాత ఆ బాత్రూమ్ ఫస్ట్ చేసినప్పుడు అందరు హమీదాని ఫిక్స్ అయినారు అనమాట, ఎందుకంటే హమీదానే చేసి ఉంటుంది, హమీదానే 1 అవర్ ముందు వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు హమీదా మీద డౌట్ పడతా ఉన్నారు. దానికి బేసికల్లీ కనుక్కునేది కష్టం, ఎందుకంటే ఎవరికి వాళ్ళు కిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. దాని తర్వాత ఇద్దరులో గొడవ పెట్టాలి అనేసి అంటే దాంట్లో నటరాజ్ మాస్టర్ ఫెయిల్ అయినాడు. దానికి ఇంకొక ఇది ఇచ్చున్నాడు అనమాట బిగ్ బాస్, జుట్టు కట్ చేసి పోస్ట్ బాక్స్ లో పెట్టాలి అని చెప్పేసి. సో జుట్టు కట్ చేసి పోస్ట్ బాక్స్ లో పెట్టున్నాడు. ఆర్యానా బెడ్ తరిపేది మాత్రం యాక్చువల్లీ బిందు కొంచెం మక్కీలాగా ఉండేదాడ, ఆర్యానా బెడ్ తరిపే విషయంలో ఈజీ కనుక్కునేసి ఉండొచ్చు, మన నటరాజ్ మాస్టర్ అట్లా నీళ్ళు వేసేది అవంతా, బట్ ఆర్యానా బెడ్ దాంట్లో బిందు కనుక్కోలేదని చెప్పేసి అనిపించింది. అసలు ఎవరికి డౌట్ కూడా రాలేదని చెప్పేసి నాకు అర్థమే కాల. అశు జుట్టు కట్ చేసే దానికి పోయినాడు, ఫస్ట్ అఖిల్ ని జుట్టు పీకిన తర్వాత ఆ జుట్టు అఖిల్ ని తనకి కిల్ చేయాలనిపించలేదు కాబట్టి అశు కోసం ట్రై చేద్దామని చెప్పేసి అశు పక్కన కూర్చొని కత్తెర పెట్టుకో ఉన్నాడు. ఆ కత్తెర పెట్టుకుంటే కరెక్ట్ గా బిగ్ బాస్ కెమెరా దింపినాడు అనమాట, కత్తెర ఎట్లా కట్ చేస్తారు చూద్దామని. వాళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకు బిగ్ బాస్ ఇక్కడ పెట్టినాడు, బెడ్ వెనకాల ఏముందని చేసి తొంగి చూస్తా ఉన్నారు. అప్పుడు కూడా సర్రన్ లాగేసి కత్తెర కిందే వేసినాడు నటరాజ్ మాస్టర్, అప్పుడు కూడా ఎవరు కనుక్కోలేదు ఆ కత్తెర చూసి కూడా, ఐ మీన్ చూడలేదు కత్తెర, ఐ మీన్ అంత అబ్జర్వ్ చేయలేదు ఎవరు అని చెప్పేసి నాకు అనిపించింది. సో లక్ కూడా సమ్వేర్ తనకి ఫేవర్ చేస్తుంది అనేసి అనిపించింది. అండ్ ఆ దయ్యం సౌండే
అంటే అనేది భయంకరంగా ఉన్నది చాలా. సో తర్వాత కిల్లర్ ఎవరు అనేసి కనుక్కోవాలి అనేసి చెప్పున్నారు. ఈరోజు అంత పెద్ద సూపర్ మ్యాటర్ ఏం లేదు చెప్పేదానికి. నిన్నటి ఈ రోజు ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటే లైవ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. కిల్లర్ ఎవరు చెప్పండి అంటే మిత్ర వచ్చి బిందు. బిందు వాక్ చేసేటప్పుడు నేను చూస్తున్నాను, నాకు డౌట్ వచ్చింది అనేసి అనేది. హర్యానా వచ్చి నేను అఖిల్ అనుకుంటా ఉన్నా, ఎందుకంటే మిత్ర హమీద అశుట్ లో డిస్కస్ చేసి తనకు కావాల్సిన పనులు వాళ్ళతో చేయించుకుంటాడు అనేసి అనిపించింది అనేసి చెప్పున్నాడు. బిందు వచ్చి అశు హమీద అనేసి అనిపిస్తా ఉంది. శివ మీద ఫస్ట్ డౌట్ ఉండింది, కానీ నాకు అశు హమీద మీద లాస్ట్ లో పోయింది అనేసి చెప్పింది. అనిల్ వచ్చి అఖిల్, ఎందుకంటే అందరూ టెన్షన్ పడతా ఉంటే తను మాత్రం చాలా రిలాక్స్డ్ గా కూల్ గా ఉన్నట్టు అనిపించింది అందుకే అనేసి అన్నాడు. హమీద వచ్చి అశు, కొన్ని ప్లేసెస్ లో నేను చూశాను అనేసి చెప్పింది హమీద మీద. అశు వచ్చి అఖిల్, పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, నాకు అఖిల్ అనిపిస్తా ఉంది, పిల్లో మీద కూడా ఏదో రాసి చూపించాడు కెమెరాకి అని చెప్పేసి అన్నాడు. శివ వచ్చి అశు అన్నాడు, ఏమైనా అవుతుందిలే ఏమైనా అవనీలే అనేసి, ఏం జరగనట్టు తనకేం తెలియనట్టు ఉండింది. నేను ఎట్లా చావను కదా, సో నేనే క్యాప్టెన్సీ కంటెండర్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని శివ వచ్చి అశు పేరు చెప్పినాడు. నటరాజ్ మాస్టర్ వచ్చి ఇంకా నాకు ఎవరు లేదు, నేనే కిల్లర్ అనుకోండి అనేసి చెప్తే కూడా అందరూ మబ్బు మొక్కలుగా ఉన్నారు. బాబా భాస్కర్ మాస్టర్ అయితే నువ్వు ఎవరినో ఏదో ఒకటి చెప్పారా, ఎవరినో ఒకటి కాపీ కొట్టుకుని వెళ్ళు, నేను కూడా అట్లే వెళ్తానని చెప్పేసి అన్నాడు. అప్పుడు బాబా భాస్కర్ మాస్టర్ పేరు చెప్పినాడు, ఏమరా అంటే స్టార్టింగ్ అయినా వెనక పడ్డాడు, తన ఒకటే కూర్చున్నాడు, అందరు పని చేస్తా ఉంటే తన ఒకటే గమ్మున కూర్చోన్నాడు, సో కాబట్టి నాకు బాబా మీద డౌట్ అనేసి చెప్పాడు. అఖిల్ వచ్చి హమీద సస్పీషియస్ గా ఉంది అని చెప్పేసి, బాబా భాస్కర్ వచ్చి అనిల్ మీద ఎందుకంటే డౌట్ గా ఉంది చాలా, రెండు రోజులు పడుతుంది ఆ డౌట్ క్లియర్ చేస్తుందని, బట్ ఐ ఫీల్ అనిల్ అని చెప్పేసి అనున్నాడు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి అందరికీ నటరాజ్ ఎలా చేశారో మీరు చెప్పండి హత్యలో అంటే, నేనా బిగ్ బాస్ నేనేం చేస్తానని చెప్పేసి అన్నారు. అందరు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది, ఏంది నటరాజ్ మాస్టర్ ఆ కిల్లర్ అని చెప్పేసి. అసలు ఒక్కరికి కూడా డౌట్ రాకుండా బల్లే చేస్తున్నాడు, ఎవరికి డౌటే రాలే, ఏం రా ఆయన తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అన్నట్టు అందరు చూస్తా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ వచ్చి బాబా మాస్టర్ పేరు చెప్పినప్పుడు కూడా నాకు ఆయన పైన డౌట్ ఉందనేసి అఖిల్ వచ్చి, బా అందరు ఏదో చెప్తే ఈయన ఏదో లోకంలో ఉన్నాడు, రండి మాస్టర్ కూర్చోండి అన్నట్టు కొంచెం వెటకారంగా అన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ ఆయన ఎవరికి డౌట్ రాకుండా చేస్తున్నాడు, చాలా బాగా కష్టపడినాడు. బట్ ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్ విషయంలో ఈయన అంత కష్టపడి క్యాప్టెన్సీ కంటెండర్ అయినారు, మిగతా వాళ్ళందరూ ఊరికే డావ్ గా అయిపోయినారు అని అనిపిస్తుంది. సో ఆయన వచ్చి ఎవరెవరిని కిల్ చేస్తున్నాడు, ఎట్ల కిల్ చేస్తున్నాడు అనేసి చెప్పినాడు. అఖిల్, హర్యానా, శివ, అనిల్, హమీద వీళ్ళు ఐదు మందిని కిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవాలి. బాబా, అశు, మిత్ర, నటరాజ్, బిందు వీళ్ళు ఐదు మందిని చంపలేదు కాబట్టి వాళ్ళ ఐదు మంది ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్స్ అని చెప్పేసి అన్నారు. అది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ అంత కష్టపడి క్యాప్టెన్సీ కంటెండర్ అయితే మిగతా వాళ్ళందరూ ఏ కష్టం లేకుండా వాళ్ళని కిల్ చేయలేదు కాబట్టి క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వడం ఈజ్ నాట్ ఫేర్ అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత ఇది చివరి క్యాప్టెన్సీ అంటే అది ఎందుకు నాకే తెలియదు. ఇంకా టాప్ 10 మెంబర్స్ ఉన్నారు, టాప్ 10 మెంబర్స్ ఉండేటప్పుడు ఇంకా ఎన్ని వారాలు ఉంటుంది, ఇంకా 5 వారాలు ఉంది బిగ్ బాస్. సరే 5 వారాలు కాదు, డబుల్ ఎలిమినేషన్ ఇంకొకటి పెట్టినా కూడా ఇంకా 4 వారాలు ఉంది, క్యాప్టెన్ లేకుండా ఇంకో 4-5 వారాలు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. అండ్ ఈరోజు ఫ్యామిలీ ఎపిసోడ్, ఈరోజే శివ వాళ్ళ చెల్లి పోయింది, ఏమునా చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. రేపు వచ్చి మిత్ర వాళ్ళు పోతా ఉన్నారు, మిత్ర పిఆర్ అబ్బాయి, మిత్ర ఫ్రెండ్ అబ్బాయి, సో హీస్ గోయింగ్ ఇన్ టు ద హౌస్, లెట్స్ సీ అక్కడ ఏం మాట్లాడతాడని చెప్పేసి. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ లో అందరూ గెట్ త్రూ అయిపోయినారు, అంతా బ్లాక్స్ పెట్టి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాల్సిన గేమ్ అనమాట. అందరూ బ్లాక్స్ పెట్టి ఆ బ్లాక్స్ లో ఒక్కొక్క బ్లాక్స్ తీసి తర్వాత పేర్చుకుంటా పోవాలి, ఏ బ్లాక్ ఎవరి బ్లాక్ దగ్గర అయితే మొత్తం కూలిపోతుందో వాళ్ళు క్యాప్టెన్సీ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టు. ఫస్ట్ రౌండ్ అందరూ హిట్ అయినారు, సెకండ్ రౌండ్ లో అశు పోయింది. మిత్ర అయితే చాలా చాలా బాగుండింది, చాలా బాగా ఆడింది మిత్ర, చాలా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా కాన్షియస్ గా, అట్లే నీట్ గా, వాట్ యు కాల్ ఇట్, తన ఏదో అటెన్షన్ గా అది చేస్తా నీట్ గా చేస్తా ఉండింది, భలే చేసింది మిత్ర, చాలా బాగా ఆడింది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత మాస్టర్ వచ్చి ఫస్ట్ టైం బ్రిక్ ఇట్లా తీసి చేత్తో పట్టుకునేసినాడు పైన పెట్టేటప్పుడు, అప్పుడు హర్యానా వచ్చి మాస్టర్ని అవుట్ చేద్దాం అనేసి అనుకుంది. బట్ ఆయన కష్టపడి క్యాప్టెన్సీకి వచ్చినారు కాబట్టి అందరూ ఒక ఛాన్స్ ఇవ్వాలి అనేసి అనుకున్నారు. బట్ సెకండ్ టైం కూడా మాస్టర్ అట్లే చేస్తున్నారు, అప్పుడు హర్యానా వచ్చి మాస్టర్ మళ్ళీ మీరు రెండోసారి కూడా అదే చేస్తున్నారు అనేసి అంటే, మిగిలిన వాళ్ళందరూ వచ్చి మాకు తెలియదు అది సంచాలక డెసిషన్ అనేసి అన్నారు. బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం మనం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. అక్కడ హర్యానా వచ్చి మీరు చూడండి మాస్టర్ నేను మీకు ఎన్ని ఛాన్సెస్ ఇస్తాను, బట్ మీరు మాత్రం నన్ను వచ్చి సెల్ఫిష్ అనేసి మాట్లాడతారు, నేను ఎన్ని చేసినా కూడా అనేసి అనేది. బట్ ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చింది, యాక్చువల్లీ హీ డిజర్వ్స్ ద ఛాన్స్, పొరపాటుగా పట్టేసుకున్నాడు బట్ హీ డిజర్వ్స్ ద ఛాన్స్ అనిపించింది, ఎందుకంటే అందరు తూచులో వచ్చినారు, ఆయన మాత్రం చాలా కష్టపడి వచ్చినారు కాబట్టి. దాని తర్వాత మాస్టర్ది ఫోర్త్ రౌండ్ లో పోయింది, ఫోర్త్ రౌండ్ లో బిందు పడేసింది. దాని తర్వాత 5th 6th రౌండ్ లో అనుకుంటాం మాస్టర్ది పోయింది, ఎవరిది నటరాజ్ మాస్టర్ది పోయింది. హీ స్టార్టెడ్ క్రైమ్,
ఎందుకంటే చాలా కష్టపడాడు ప్రతి ఒక్కటి. బట్ ప్రతిసారి ఆయన కష్టపడాడి ఓడిపోయినప్పుడంతా మా పాప కోసం ఆడతానా పాప కోసం ఆడతానా అది ఎందుకు చెప్తాడో నాకు అసలు అర్థమే కాదు. మా పాప కోసమే వచ్చాను, నేను కష్టపడి వచ్చాను, మా పాపకు చూపించుకోవాలి అది ఇది అని చెప్పేసి ప్రతిసారి ఆ డాటర్ సెంటిమెంట్ తీసుకొస్తాడు. ఎందుకో నాకు అర్థమే కాదు. ఏంద్రా ఇది ఎలాగ తందేడా? ఓకే, డాటర్ సెంటిమెంట్ తీసుకొస్తాడు అది నాకు అర్థమే కాదు. అండ్ అఖిల్ కూడా చెప్తాను అనమాట, మీరు గెలుపునే కాదు ఓటమిని కూడా మీరు హ్యాపీగా స్వీకరిస్తేనే మీ డాటర్కి ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేస్తారు మాస్టర్ అని చెప్పేసి. దట్స్ ట్రూ, బట్ ఆయన ఏడ్చే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. లాస్ట్లో మిత్ర అది పోయింది. లాస్ట్లో మిత్ర మొత్తము మధ్యలో బ్లాక్ తీస్తే ఎక్కడైనా సరే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఎడ్జ్ బ్లాక్ తీస్తే, అది కూడా కింద ఎడ్జ్ బ్లాక్ తీస్తే ఆబ్వియస్లీ మొత్తం కూలిపోతుంది. అది మిత్ర గ్రహించకుండా దాన్ని జరిపి మధ్యలో వచ్చి తీద్దాం అనుకుంది. బట్ అది జరిపే లోపల హర్యానా వచ్చి వేరే బ్లాక్ ఏది టచ్ చేయకూడదు, ఏ బ్లాక్ అయితే నువ్వు టచ్ చేస్తున్నావు ఆ బ్లాక్ నే తీయాలి అనేసి అనేది. మాస్టర్ కూడా యాక్చువల్లీ తొండ అన్నాడు అనమాట, మధ్యలో బ్లాక్ తీసేటప్పుడు ఈ ఈ పార్ట్ తో పైన ఉండే బ్లాక్ కి ఒక గ్రిప్ లాగా ఇచ్చి కింద బ్లాక్ ఇట్లా పట్టి లాగుతున్నాడు పైన ఉండే బ్లాక్ కదలకుండా. కానీ అది పొరపాటుగా ఈ వేలు తగిలి పడిపోయింది మాస్టర్ది. సో లాస్ట్ కి బాబా భాస్కర్ మాస్టర్ క్యాప్టెన్ అన్నాడు. యాక్చువల్లీ నాకు బిందు కానీ హమీద కానీ, హమీద అయిందా క్యాప్టెన్ ఒకసారి అయినా, బిందు అవ్వలేదు, హమీద అవ్వలేదు, మిత్ర అవ్వలేదు, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా క్యాప్టెన్ అయితే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే బాబా భాస్కర్ లాస్ట్ వీక్ వచ్చినాడు, ఈ వీక్ క్యాప్టెన్ అయితే దట్స్ నాట్ ఫేర్. బట్ ఓకే, ఆయన లక్ కూడా అట్లా ఫేవర్ చేస్తా ఉండింది. ఆయన క్యాప్టెన్ అయిన వెంటనే నటరాజ్ని ఎత్తుకొని తిప్పినాడు. ఓ నటరాజ్ నట, నీ వల్లే రా, నేను క్యాప్టెన్ అయినాను, నీ వల్లే మాకు లైఫ్ వచ్చింది అన్నట్టు ఊ చేస్తాను అనమాట. మాస్టర్ ఓ నేడుపు రాత్రి నేను మా పాప కోసం ఆడుతాను, ఆయన కూడా నాకు చూడు దేవుడు ఎప్పుడు ఫేవర్ చేయడని చెప్పేసి. హర్యానా కూడా ఏడుపు ఎందుకనేసి అందరికి హేటెడ్ బ్యాడ్ జడ్జ్ వచ్చింది కదా హర్యానాకి, అందుకని నేను సీజన్4లో ఇట్లా లేను, ఇప్పుడు నాకు హేటెడ్ బ్యాడ్ జడ్జ్ వచ్చింది, నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి హర్యానా కూడా ఏడుస్తా ఉంది. అది ఈ రోజు అయితే జరిగిన విషయం అనమాట. అండ్ ఈ బాత్రూమ్ మ్యాటర్ గురించి ఇంకొక 2 hours నేను ఒక వీడియో పెడతాను, దాన్ని ఖచ్చితంగా చూడండి. ప్రీమియర్ పెడతాను, ఐ మైట్ నాట్ బి అవైలబుల్ బట్ మా మాడ్స్ ఉంటారు, సో ప్లీజ్ కన్సిడర్ దట్. అండ్ నేను రెగ్యులర్ గా చేయిన దానికి కూడా ఐమ్ రియల్లీ సారీ అబౌట్ దట్. నాకు ఎప్పుడు టైం దొరికితే నేను అప్పుడు వచ్చి చేస్తాను. ఐ హావ్ బికమ్ వెరీ వెరీ బిజీ నౌ డేస్, కొంచెం షూట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ మధ్య ఈటీవీ ఓపెన్ చేస్తే నేనే కనిపిస్తాను, ఇంకా వంటల ప్రోగ్రామ్ కూడా నేనే కనిపిస్తాను, చూస్తానండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే, మళ్ళీ ఎప్పుడు తిరిగి కలుస్తామో తెలియదు కాబట్టి బెల్ అకౌంట్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అంతవరకు సైన్ అరా దిస్ మీ యోగి త్రిల్ సైనింగ్ ఆఫ్. అదర్ బై సేయింగ్